కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డి గారు నాయకత్వం, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ. కొంత ముందుగా మరి రాజీవ్ బైపాస్ రోడ్ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ స్మారక విగ్రహానికి దారణం చేసి మరి ఇక్కడ కార్యక్రమం గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. వారికి అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు గారికి, అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకులు రాజీవ్ గాంధీ గారు ఆనాడు జగిత్యాల పట్టణానికి వచ్చేసిన సందర్భంలో యావత్ జగిత్యాల ప్రజానీకమంతా పట్టణమే కాకుండా దాదాపు ఒక 200 గ్రామాల నుండి చుట్టుపక్కలటువంటి అశేష సేవని ఆ రోజుల్లో ఒక 100,000 రూపాయలు తీసుకు మరి జగిత్యాల పట్టణానికి తరలి వచ్చి మంత్రి స్వాగత ద్వారా ఢిల్లీ నుంచి పల్లెల నిధులు భాగమై 1,000,000 కోట్ల విషయాలు ఇవాళ నిధులు పేద బలహీన పడుగు వర్గాలకు చేరుతున్నమాట వాస్తవం. మరి మళ్ళీ మనం ఒక సమయం ఆ సమయంలోని రాజీవ్ గాంధీ ఆశయాలను మన ప్రజలకు తీసుకెళ్తూ సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను మళ్ళీ ఇంటింట మనం చేరువేసినప్పుడే తప్పకుండా మనం మున్సిపల్ పట్టణంలో మన కాంగ్రెస్ అన్యాయంగా ప్రజల డబ్బులు కొల్లబట్టి ప్రజా పేరు మీడియాను మిగతా వర్గాలు సహకరించుకొని ఇవాళ ఉన్న ప్రభుత్వం ఒక అభూతగా పనిచేస్తుండడం మాట వాస్తవం. దయచేసి పేరు పేరున ఇంటింటి కూడా మరి మన ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలను వేలెత్తి చూపిస్తూ మళ్ళీ మన పార్టీ అభ్యర్థులు గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఇప్పుడు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి లక్ష్మణ్ గారిని వారి సందేశం ఇవ్వాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ వాతావరణం ఏదైతే కంప్యూటర్ యుగంలో ముందుకు తీసుకొచ్చినటువంటి జనత మన దివంగత నేత మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మరి వారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారానే ఈరోజు ఇంత అడ్వాన్స్గా మన దేశంలో ప్రపంచ దేశానికి పోటీగా ఈరోజు వారు వర్కొచ్చిన సంస్కరణలను కంప్యూటర్ కానీ అదే టెక్నాలజీ పరంగా ఏ విధంగా దేశంలో ప్రపంచంలో మనం పోటీ ముందుగా ముందుకు వెళ్ళే విధంగా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చేసిన సంస్కరణలు మరవలేనిది. వాళ్ళంతా మహోన్నతమైన నాయకులు మన జగిత్యాల గడ్డపై వచ్చి మన 3 రోజుల తర్వాత అనుకున్న దుస్సంఘటన పెరంబూరులో జరగడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈరోజు మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కానీ, మన రాజీవ్ గాంధీ గారు కానీ ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ప్రపంచ దేశాల్లో పోటీగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మన రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలతో ఈరోజు ప్రపంచ దేశాలకు పోటీగా ఉన్నటువంటి మనం ఆ మహోన్నతమైన నాయకులు మరవలేకుండా ఈరోజు చెప్పి పెద్ద ఘనంగా వారి జన్మదిన వేడుకలు మన ఇంత పెద్ద ఎత్తున పెద్దలు జీవన్ రెడ్డి గారు వారి మన నాయకుని యొక్క ఆధ్వర్యంలో కూడా
నన్ను చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిజంగా మరి అంత మహోన్నతమైన నాయకుడు మనం చూడలేని ప్రపంచం ఉంది. ముందు ముందు కూడా అంతా ఒక ఆ రోజు ఎవరైతే యువకులు ఉన్నారో 18 సంవత్సరాలు నిండిన యువకులందరూ కూడా ఓటు హక్కు కావాలి అనే ఒక సంస్కరణ తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే. ఈరోజు కంప్యూటర్కి సంబంధించినటువంటి టెక్నాలజీ, ఈరోజు పెద్ద పెద్ద దేశాలలో పోటీ టెక్నాలజీ తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే. ఆ రోజు వారు మహోన్నతమైన ఆలోచన పరంగా మనకు అనేక సంస్కరణలు కూడా ఈ దేశంలో బడుగు వర్గాలు, పేద వర్గాలు, అన్ని వర్గాలకు సంస్కరణ తీసుకొచ్చి మనకు అన్ని విధాలు మేలు చేసినటువంటి మహోన్నతమైన నాయకుడు. మరి వారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని మనం అందరం కూడా పెద్ద ఎత్తున తీసుకుని మరొకసారి వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పించుకుంటూ పెద్దలు గారి అనుమతితో, ఎందుకంటే నేను ఈరోజు ధర్మపూర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు గారు వారి జన్మదిన సందర్భంగా పెట్టుకోవడం జరిగింది. మరి అక్కడ మిత్రులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. పెద్దలకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటూ మరి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇలా ఉంటలే, ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు నెక్కలు తొడిగి చిరిగిపోయిన నెక్కల మీద ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఇప్పుడు పిట్ట కొడుకులు పుడతాయి పోతాయి చూసే మనం. ఎన్టీ రామారావు పాపం సాక్షి, ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించిండు, దాన్ని ఊరగించుకొని ఏమేమో చేసి అలకలలో అయిపోయింది. చిన్నప్పుడు కానీ జోడెట్ల గుర్తు కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసింది ఫస్ట్. కమ్యూనిస్ట్ పార్టీ దానికి పోటీ కక్కి కొడవని ఇవి రెండు పార్టీలు లేదు. నాకైతే తెలుసు సపోజ్ నాకు 66 ఏళ్ళు మన సిక్స్త్ పవర్కి వెళ్ళబడింది. ఇంత రాజకీయ కుళ్ళు నేను చిన్నప్పటికెళ్ళి చూడలే. ఈ పార్టీ టికెట్తో వెళ్తుండు, ఆ పార్టీలో పోతుండు, ఆ పార్టీ టికెట్తో వెళ్తుండు, ఈ పార్టీ అరే బిడ్డ ఏ పార్టీకైనా కానీ మా కాంగ్రెస్ రావన్నా నువ్వు రాజీనామా ఇచ్చి పార్టీలకు వచ్చి పనులు గెలిచిరా. అది అసలు జనమే పిత్తులను తెస్తున్నారు ఈ నాయకుడి. ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రజలతో ఎన్నుకున్న మనిషి అది పదవి కాలం అయ్యేదాక ప్రజా సేవ చేస్తున్నందుకు ఉండాలి. ఏ పార్టీ అయినా కానీ ఓ ఏ లీడర్ అయినా కానీ నమ్ముకున్నావా ఆ పార్టీలో ఉండాలి. ఇది ప్రభుత్వం తిడుకుడు అదంతా తిడుకుడు. అరే బాబు మేము తెలుగుదేశం ప్రభుత్వంలో చూసాము, అక్కడ దొరికితే ఏం రాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుగా నేను చూస్తున్నా 28 ఏళ్ళు నిలబడే మంచి పేరు చెడు పేరు రావాలి జీవితంలో. ఒక ప్రజాసేవకుడిగా ఉంటే ఇప్పుడు జీవనాన్ని ఉన్నాడు 10 సార్లు మన అసెంబ్లీకి పోటీ చేసిండు, 6 సార్లు గెలిచిండు, 2 సార్లు మంత్రి అయ్యిండు, 4 సార్లు ఓడిపోయినా కానీ ప్రజల మధ్యనే ఉన్నాడు. ఆయన మంత్రి అయినా కానీ హైదరాబాద్లో పోయి ఏసీ బిల్డింగ్లు ఉండలే. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు ఫేస్ చేయబోతున్నాం. ఈ మున్సిపల్ ఎన్నికలు ఐసే మహాత్మాకో జిన్హోని ఖతమ్ కర్ దియా హై యే హమే బహుత్ దుఖ్ హో రహా హై. హిందుస్తాన్ కో ఏక్ చిడియో పరిందో కీ తరీకే సే హమ్ కో లేకే చలే థే హిందుస్తాన్ కో ఇత్ని ఏసే యానీ లీడర్స్ అబ్ యహాన్ పర్ నహీ హై ఫిర్ భీ ఉస్కే బాద్ సోనియా గాంధీ యహాన్ పర్ అభీ హిందుస్తాన్ మే బహుత్ అచ్చా రోల్ కర్ రహీ హై. హమ్ లోగ్ కో కోషిష్ కర్నా హై కీ కాంగ్రెస్ హమేషా హై హమేషా రహేగీ. తబ్ తక్ హై జబ్ తక్ దునియా రహేగీ తబ్ తక్ కాంగ్రెస్ పార్టీ రహేగీ. జబ్ తక్ దునియా రహేగీ తబ్ తక్ కాంగ్రెస్ పార్టీ రహేగీ. బీచ్ కే జో పార్టీయాం హై గాలిలో వస్తాయి, గాలిలో వెళ్ళి పోతాయి. ఐసే బహుత్ సే పార్టీయాం దేఖే హై జో బీచ్ మే ఆతే హీ బీచ్ మే చలే జాతే. వక్త్ తో హమారా బహుత్ నాజుక్ సే జా రహా హై. హమ్ ఇస్ బార్ బహుత్ సీ మెహనత్ కర్నా పడతా హై హమ్కు పార్టీ కో ఔర్ ఆగే బనానే కే లియే. హమ్ బహుత్ మెహనత్ కరే తో హమ్ ఇన్షాల్లా ఫిర్ యహాన్ పర్ కౌన్సిలింగ్ మే ఫిర్ హమారే జివెనిటీ సాహబ్ కో హమే గిఫ్ట్ దేంగే. పూరీ కౌన్సిలింగ్ హమారే హీ బిఠాయేంగే బల్కే హమ్ కోషిష్ కరేంగే. సుమ్మా ఇన్షాల్లా, సుమ్మా ఇన్షాల్లా. హమారీ హీ పార్టీ కాంగ్రెస్ కా ఝండా మున్సిపల్ కౌన్సిలింగ్ మే లహరాయేగీ ఇన్షాల్లా. ఈరోజు మన ఎంతో గొప్పగా జరుపుకున్న పండుగ, ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు మన దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆయన తోచినంతగా ఎక్కువగా ఉన్నది చాలా తక్కువ సమయం. ఆ తక్కువ సమయంలో దేశాన్ని అభివృద్ధి పాటలో అన్ని వర్గాలు అన్ని కులాలు మతాలకు అతీతంగా
దేశాన్ని ఎంతో అభివృద్ధిలో ఉండడానికి సంస్కరణ చాలా ఎక్కువ చేశారు. దాని ప్రతిఫలాలు మనము ఇప్పటికీ అనుభవిస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా రాజీవ్ గాంధీ గారు చేసిన పనులు మనం అనుభవిస్తూనే ఉంటాము. రాబోయే మున్సిపల్లో ఎన్నికల్లో మనం ప్రతి వార్డులో కాంగ్రెస్ను మళ్ళీ కౌన్సిల్లో వార్డు మెంబర్కి పుచ్చుకొని కంపల్సరిగా పుష్పలు చేయని కాంగ్రెస్ జెండా ఎగరాలని పాటిస్తూ మనకి అవసరం. రాజీవ్ గాంధీ గారు గతంలోనే అసలు యువతతోనే దేశ భవిష్యత్తు అంతా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది, యువత రాజకీయాలకు రావాలనే భావంతో ఓటాకు వినియోగించుకోవాలనే భావంతో 18 సంవత్సరాలకే ఓటు హక్కును కలిగి చేసిన రాజీవ్ గాంధీ గారు అప్పుడే మరి కంప్యూటర్ యుగం భవిష్యత్ కాలంలో యుగంలో ఇంటర్నెట్ వస్తుందనే భావంతో అప్పుడే ఆ ముందును ఊహించి భవిష్యత్తును అప్పుడే ఊహించి ఒక ఇంటర్నెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. మరియు మన జీవన్న గారు ముఖ్యంగా జగిత్యాల పట్టణంలోనూ అన్ని ఇక్కడ ఇప్పటివరకు ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే కేవలం జీవన్ రెడ్డి వారి కృతజ్ఞతతోనే, వారి కృషితోనే రోడ్డే కానీ మోరే కానీ లైట్లే కానీ స్కూల్లే కానీ బస్టాండ్లే కానీ ఏ కార్యక్రమం చేసినా కానీ వారి ఏర్పాటు చేసిన ఇప్పటికి కూడా గతంలో ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా 27వ వార్డు ఇప్పుడు 3 వార్డులే విడిపోయింది. 24, 25, 26వ వార్డు ఇక్కడ ఏమైనా కార్యక్రమం జరిగిందంటే నేను కేవలం మధ్యవర్తిగా ఉండి ప్రజల ఒక సమస్యలు దృష్టి తీసుకోపోగానే ఒకసారి 100 కరెంటు పోలర్లు కానీ మరి కుల సమస్య కుల బిల్లులు కానీ అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ ఇది చేసింది జీవనాయకనే కాబట్టి ఈ మనకు దేవేంద్ర అన్న చైర్మన్ గారు కూడా బాగా బలమైరు. మనకు అదృష్టం వాస్తవం కాదు చైర్మన్ కావడం. వాళ్ళ సహకారంతో వాళ్ళు ఎంతో మందితో మన కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కానీ టీడీపీలో కానీ బీజేపీలో కానీ టీఆర్ఎస్లో కానీ వాళ్ళను ఎదుర్కొని మన ఒక వాళ్ళ యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని మనకు ఇంత అభివృద్ధి చేశారు. ఎక్కడ లేనంత విధంగా ఎదురు వాళ్ళని 1.90 లక్షల దాకా వార్డు డెవలప్ చేశారు. అన్ని వార్డుల యొక్క దాదాపు 40 లక్షలు 50 లక్షలు పెడితే ఇక్కడ 40 లక్షల దాకా వేశారు. ప్రత్యేకించి జీవన వారి యొక్క సొంత పనులు ఇచ్చేది ఎక్కడ కూడా కేటాయించలేదు. ఈ యొక్క ప్రాంతానికి 27వ వార్డుకి యాదవ్ కమ్యూనిటీ కానీ గంగపతి సంఘం కమ్యూనిటీ కానీ చర్చి బోరే కానీ ఇక్కడ సొసైటీ బోరే కానీ సెసాడు సంఘమాన స్థలమే కానీ ఏర్పాటు చేశారు. మరి మత్స్యకారులు ముఖ్యంగా గంగపతులు ఇక పీడి బజారు వారిని తెలిసిన రెంకబాయలు ఎక్కువ ఉంటారు. వారికి గతంలో మేము చేపలు అమ్ముకోవాలంటే టవర్ దగ్గర చేపలు అమ్ముకుంటున్నాము, అక్కడ కూరగాయలతో ఇబ్బంది ఉంటుండే. గతంలో కింద చేపలు కూడా ఒకపోతుండే, ఇప్పుడు అంగట్టగట్టని ఇంత చేపలు మాకు అమ్ముకోకపోతుండే. కొత్త పట్టణ దగ్గరనే చేపల మార్కెట్ను మున్సిపల్ ద్వారా ఏర్పడేదంతోటి ఈ రోజు దాదాపు 5 టన్నుల దాకా చేపలు అమ్ముకుంటున్నాడు. మొత్తం మాకే గంగపుతులే కాదు ప్రజలు కూడా చేపలు తింటే మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అందరికీ బస్ స్టాండ్ దగ్గర ఉండడంతో ప్రతి విలేజ్లో కూడా ఇక్కడే చేపలు అమ్ముకోవడానికి అందుబాటు తీసుకురావడానికి గంగపుతులకు అటు ఒక ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. వారికి ప్రత్యేకించి పుణ్యవాదాలు చెప్తున్నాం. కేవలం జీవన్న ఎవరు అంటే ఇక్కడ జీవన్న ఒక్కటే దీనికి పార్టీకి లీడర్. జీవన్న ఆధ్వర్యంలో అన్ని జరుగుతాయి, క్రమశిక్షణ ఉంటుంది. కానీ ఇతర పార్టీలు ఆ విధంగా ఉంటుంది. కొందరు మనం చూసుకున్నట్టు కొంతమంది రమణారా ఉన్నారు వేరే పార్టీలు అలా ఆ విధంగా ఉంటుంది. అక్కడ క్రమశిక్షణ ఎవరి దగ్గర పోవాలో ఎవరు చెప్పుకోవాలని అర్థం కాదు. ఎవరు చెప్తే ఇంటరాని అర్థం కాదు పొరపాటు చేస్తే. కానీ ఇక్కడ జీవన గారికి ఒక్కొక్క దగ్గర పోగానే మేము పొరపాటు చేస్తే కౌన్సిలర్లు మనము ఈ సార్కు ఒక జీవనకు బహుమతి ఇవ్వాలని కోరుతున్నాం. మనకు గతంలో మనం జీవన కొన్ని జగిత్యాలు ఏవైతే ప్రయాణం ఇప్పుడు ఇక్కడ మన ఆర్టీసీ బస్ స్టాండ్కు ఒక అవార్డు వచ్చిందంటే కేవలం జీవనతోనే. ఆ అధికారం భిన్నత్వాల్లో ఏకత్వానికి ప్రతీక, ప్రపంచ శాంతి కోసము మరి భారతదేశ శాంతి కోసము మరి సౌభాగ్యం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర ఎవరికైనా ఉంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది. అలాంటి కోవలేనే మహోన్నతమైన నాయకురాలు ఇందిరాగాంధీ ఆనాడు మరియు ఆ తదుపరి మరి దేశ సమైక్యత మరి పొరుగు ప్రాంతాల లోపల పొరుగు దేశం లోపల కూడా శాంతి సౌభాగ్యం విలసిల్లాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో తీసుకున్న చర్యలో భాగంగానే ఒక మహోన్నతమైన నాయకుడు మరి రాజీవ్ గాంధీ మరి ఇప్పుడు చూస్తే 75 సంవత్సరాలు అంటే వారు నిజంగా కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజా సౌలభ్యం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టి ఈనాడు ప్రతి గ్రామ సీమ కూడా మురికి కాలువల విషయంలోనైతేనేమి మరి రోడ్ల విషయంలో పట్టినైతేనేమి ఎలక్ట్రిసిటీ విషయంలో
పట్టినట్లయితేనేమి ఈ విధంగా అభివృద్ధి చెంది మరి ముందు భాగంలో పట్ట ఉండడానికి తన ఆలోచన విధానము, మరి ఇలాంటి మహోన్నతమైన నాయకుడు కూడా దేశ సమైక్యత కోసం అసూలు పారడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఏదో సొంత లబ్ధి కోసం కాకుండా భవిష్యత్తు భావి తరాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన కార్యక్రమాలు ఈ రోజు కూడా కాదు, ఏనాటికైనా కానీ అవి సొంత లాభం కంటే ప్రజా సౌలభ్యం కోసం చేపట్టిన కార్యక్రమాలే ఎక్కువ ఉన్నాయి. ఆనాడు స్వాతంత్ర సంగ్రామం నుంచి మొదలుకొని ఈనాటి వరకు కూడా ఎవరు అధికారం లోపల ఉన్నా కానీ రాజ్యాంగానికి భిన్నంగా రాజ్యాంగాన్ని సంరక్షించడం లోపలనే భాగంగా కార్యక్రమాలు తీసుకున్నారు కానీ రాజ్యాంగానికి భిన్నంగా ఏ కార్యక్రమం కూడా తీసుకోకుండా ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ వారు కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల లోపల అన్నిటినీ తుంగలో తొక్కి మరి స్వలాభమే ఆలోచనగా మరి వారి సంక్షేమమే ధ్యేయంగా మరి కొన్ని మనస్తత్వాలపై సామూహికంగా మతపరంగా కులపరంగా మరి భాషాపరంగా విచ్ఛిన్నం చేస్తూ మరి పరిపాలన సాగిస్తున్న వారందరికీ కూడా రానున్న కాలంలో కూడా పార్టీల కంటే ముందుగా ప్రజా తిరుగుబాటే సాధ్యమవుతుంది, ప్రజా తిరుగుబాటే ముంగటికి వస్తుంది అని చెప్పి సందర్భంగా భారతదేశం నుండి ముక్కలుగా చేసి కలుస్తానని చెప్పి ఒక దేశంగా ప్రకటిస్తానటువంటి ముమెంట్ ఎంతో మంది ఆఫీసర్లు ఎంతో మంది రాజకీయాలను రాజకీయ నాయకులను అక్కడ ఉన్నట్టు పంజాబ్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఖలిస్తాన్ ఉగ్రవాదులు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసి ఎంతో మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అధికారులు కూడా ప్రాణాలు పుట్టబెట్టుకొని ఎంతో మంది చంపేయడం జరిగింది. అటువంటి టైం లోపల ఈ దేశాన్ని ఎట్టుపోతుంది ఏందని చెప్పి ఇందిరాగాంధీ గారు చలించిపోయి ఆ రోజున మరి ఇందిరాగాంధీ గారు ఒక చేపట్టినటువంటి బ్లాస్టర్ ఒకటి ఉద్యమం చేపట్టి స్వర్ణ దేవాలయం ఉన్నటువంటి ఉగ్రవాదులు అందరూ ఏర్పారేసి ఈ దేశంలో కూడా మళ్ళీ ఏదే విధిగా పంజాబ్ను కాపాడి ఈ రోజున పంజాబ్లో కూడా ఈ ఇందిరాగాంధీ ఈ విధంగా చేసిందని చెప్పేసి ఇట్లా చేసిందని చెప్పేసి ఇందిరాగాంధీ గారిని అదే చిక్కులకు సంబంధించినటువంటి ఒక ఉగ్రవాదుల కాకుండా ఒక బాధ్యత ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఆమె అంగరక్షకులు ఆమె చంపేయడం జరిగింది. అంటే ఇందిరాగాంధీ మామూలు చంపించింది అని చెప్పేసి ఆ విధంగా చేస్తారు. ఈ రోజున జరిగిందేంటి ప్రజలు ఆలోచించుకొని అర్థం చేసుకొని ఈ రోజున అదే పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వానికి అప్పడం జరిగింది. మరి అంతేకాదు ఈ రోజు భారతదేశం ఇంత ముందంజలో ఉంది అంటే ఆయన ముందు చూపే ముఖ్య కారణము అదేవిధంగా టెక్నాలజీ వల్ల కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయన ముందు చూపుతో ఆ రోజు ముందడుగు వేయడం ద్వారానే ఈరోజు భారతదేశం ఇంత ముందంజలో ఉంది. అదేవిధంగా 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలకు తీసుకొచ్చిన వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారే. రాజీవ్ గాంధీ గారు అదే విధంగా ఇందిరాగాంధీ గారు కుటుంబం ఆమె మన దేశాని కొరకు ప్రాణాలు అర్పించిన వారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు ప్రధానమంత్రి కావడమే కాక ప్రధానమంత్రిని కూడా త్యాగం చేసిన వ్యక్తి సోనియా గాంధీ గారు. ఎందుకంటే వారి కుటుంబము అలాంటిది పదవీలు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడం ముఖ్యం అనేది దానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత కూడా ప్రాణాలను అర్పించిన తర్వాత కూడా మంచి అవకాశం వచ్చినా కానీ సోనియా గాంధీ గారు తీసుకోకుండా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను మనము ఈరోజు స్మరించుకోవడం ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే జగిత్యాల ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో వచ్చిన 3 రోజుల్లో ఆయన చనిపోవడం అనేది బాధాకరం. జగిత్యాల వచ్చి జగిత్యాల నుంచి పెరంగూరు వెళ్ళడము అక్కడ చనిపోవడం అనేది నిజంగా జగిత్యాలకు ఆయన వచ్చినప్పుడు కూడా జగిత్యాల గురించి మాట్లాడడం తర్వాత చనిపోవడం అనేది అదేవిధంగా ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగిత్యాల పట్టణంలో ఉంది అంటే అది జీవరెడ్డి గారి ద్వారా ఉంది. ఎందుకంటే జగిత్యాల జిల్లాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అంటే దానిపైన సంవత్సరాల నుంచి కూడా ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుంది, విద్య వైద్యం ముందంజలో ఉంది అంటే ముందు చూపు కారణం. అదేవిధంగా ప్రతి ఒక్క కనీస అవసరాలు అనేవి ముఖ్యము పట్టణానికి సంబంధించి ఇటు సదుపాయమే కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, కరెంటే కానివ్వండి, ఏదున్నా కానీ ముందు ప్రజలకు అట్టడుగు వరకు వాళ్ళ వారికి ముఖ్యంగా అందాలనే ముందు చూపుతోని ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా దగ్గర ఉండి చూసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఎక్కడ లేని విధంగా జగిత్యాల తెలంగాణలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల పట్టణానికి కనీస అవసరాలు అనేవి ఉండడం జరిగింది. ఇలాగే ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో
ప్రతి ఒక్క కార్యకర్త కూడా సన్నిధిలో పనిచేసి మళ్ళీ మన కౌన్సిల్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ అదేవిధంగా, ఎందుకంటే మనం చేసే సేవలు మనం చెప్పినట్లయితే సరిపోతుంది. ఇక్కడ వారు ఆర్భాటాలకు పోయి ఏది మనం చేయలేని పనులు చెప్పాల్సిన అవసరం లేదు. మనకి వాళ్ళు చేయలేని పనులు ఎన్నో చెప్పుకుంటున్నారు, కానీ మనకి మనం చేసిన సేవలు మనం చేసిన పనులు చెప్పుకుంటే తప్పకుండా ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఎందుకంటే మనం చేసిన సేవలు అలాంటివి, అలాంటివి వాళ్ళని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి చెప్పినట్టయితే తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో మన జెండా ఎగరేస్తుందని నమ్మకం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ విధంగా ప్రతి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై జై. ఈ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గొప్ప దేశభక్తులు అని చెప్పి వర్ణిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నెహ్రూ గారు సుసంపన్నమైనటువంటి పెద్ద డబ్బున్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ దేశ స్వతంత్రం కొరకు దాదాపు 9 సంవత్సరాలు జైల్లో గడిపినటువంటి గొప్ప నాయకులు మరి నెహ్రూ గారు చెప్పతమ్మ సోదరారా. అక్కడ వారితో పాటే ప్రారంభమైనటువంటి ఈ స్వతంత్ర పోరాటంలో అనేక మంది వారి నాయకత్వంలో దేశం మొత్తం కూడా స్వతంత్రం కొరకు పోరాటం చేసి దేశ స్వతంత్రమే ధ్యేయంగా పనిచేసినటువంటి గొప్ప వాదులు ఎవరైనా ఉన్నారండి ఈ దేశంలో? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు చెప్పి గంట పదంగా చెప్తున్న సోదరులారా. అదేవిధంగా వారి యొక్క అభిమానాన్ని వారి యొక్క ఉనికి పునిపుచ్చుకున్న జవహర్లాల్ నెహ్రూ గారికి పునిపుచ్చుకున్నటువంటి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు కూడా వారు ఏం తక్కువ కాదని చెప్పి ఈ దేశం చిరు రక్తపట్టు వరకు ఈ దేశ సౌభాగ్య ఈ దేశ ఐక్యత కొరకు ఈ దేశ సమగ్రత కొరకు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ గారు కూడా మరి ప్రాణాలు అర్పించి దేశ స్వతంత్రమే ధ్యేయంగా ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను 100 రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప నాయకులు మరి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చెప్పదారా. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ 2వ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు ప్రకారం పాకిస్తాన్ దేశం మీద దండయాత్రకు వస్తే ఇదే లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి వారి ఇస్లామాబాద్ ఆ దేశ ప్రధాన కార్యాలయం వరకు తరిమి 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 కొట్టి మన దేశ సైనికులు అక్కడ ఏదైతే ఫ్లాగ్ మార్చ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసిన సోదరులారా. అంత గొప్ప గొప్ప దేశం అంత గొప్ప నాయకులు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు చెప్పదు. ముఖ్యమంత్రి పెన్షన్ 1 rank 1 pension గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ ఉంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వారి మెనిఫెస్టోలో దీని ప్రభుత్వం అధికారంకి వస్తే 1 rank 1 pension అమలు చేస్తామని చెప్పి చెప్పిన సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఒక మాజీ సైనికుడు వారు ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే 1 rank 1 pension ఇప్పటికి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తలేదు అని చెప్పి చెప్తే మరి ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకుని అన్న శివన్ రెడ్డి గారు మరి వారి ఇంట్లో మేము నలుగురు కలిసి డిస్కస్ చేస్తూ ఉంటే నిజంగా కూడా చాలా అన్యాయం ఈ దేశంలో ఇంత ఐక్యతగా ఇంత శాంతిభద్రతలో ఉన్నారంటే కారణం మన సైనికులు కూడా 1 rank pension 1 rank 1 pension అమలు చేయడం చెప్పి నిజంగా కూడా వారి హృదయం తల్లడించిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయినటువంటి సోదరుడు కోట జగన్ గారు చిక్కుల సోమన్న గారు ఈ ప్రాంత అశోక్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే సాధించిన స్వతంత్రానికి అర్థం చెప్పే విధంగా ఈ సమగ్ర భారతదేశాన్ని కాపాడటానికి కొరకు ఏదైతుందో ప్రాణాలు తీర్చిన నేతలు స్వర్గీయ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు ఈ పని చెప్పడం తప్పదట్టు. ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో ప్రాణాలు త్యాగం చేసి కానీ దేశ స్వాతంత్రానంతరం ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర
కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉందని చెప్పడం తప్పదని చెప్పారు. ఈ దేశం గర్వించదగ్గ బిడ్డలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారని చెప్పడం తప్పదని చెప్పారు. సరే రాజకీయంగా ఎవరైనా ఉండేనే మాట్లాడుకుంటాం, కానీ సమయానుగుణంగా సందర్భానుగుణంగా దేశ సమగ్రత కాపాడడమే ప్రధాన లక్ష్యంగా ఇప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాదులను మట్టు పెట్టడంతో తన ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్ ఈ దేశ సమగ్రత కాపాడటం భారత ప్రధానిగా నా బాధ్యతని భావిస్తూ మరి ప్రాణాలు వదిలినటువంటి మహానేత స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మనకు ఆదర్శ నాయకురాలని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఇక భారతదేశం ఇది ఒక లౌకిక కూటమి, కులపత్రాలకు అతీతంగా దేశ పౌరులందరూ సమానమని తెలియజెప్పే విధంగా ఇవాళ అలాంటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు తన రక్షణకు సంబంధించినటువంటి ఒక అంతర్గత రక్షణ వలయంలో ఏ ఒక జాతితో తనకు ప్రమాద ముప్పు వాటిల్లబోతుందని రా నివేదిక సమర్పించినప్పటికి కూడా నేను జాతి విద్వేషాలకు పాల్గొనకూడదు అనేటువంటి ఒక భావనతో మరి ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. ఇక్కడ ప్రపంచ శాంతిని కాంక్షించే విధంగా ఇక్కడ భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు లభించే విధంగా ఇక్కడ భారతదేశం శాంతిని కాంక్షించే విధంగా ఇక్కడ పొరుగు దేశాలలో ఏదైతే ఉగ్రవాదం పెరుగుకు వాటిల్లుతుందని చెప్పని భావించినప్పుడు ఆ ఉగ్రవాదాన్ని అణచడానికి కొరకు ఏదైతుందో మరి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ దేశ శాంతి మరి గుర్తింపుగా చరిత్రలో నిలిచినటువంటి ఒక నాయకుడు రాజీవ్ గాంధీ గారని చెప్పక తప్పదని చెప్పారు. అటువంటి రాజీవ్ గాంధీ గారితో ప్రత్యక్షంగా నాకే కానీ ఈ జగిత్యాల పట్టణానికి కానీ ఒక అనుబంధం ఉంది. అటువంటి ప్రత్యక్షంగా నాకైతే మా విద్యార్థి దశ నుండి నా ప్రజా జీవితం ఆరంభంలో నేను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావాలతో నా జీవితాన్ని ఆరంభించింది. రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ మై పొలిటికల్ క్యారియర్. కానీ ఎప్పుడైతే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ దేశ ఐక్యత కొరకు తన చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో తాను అంకితమవుతానని చెప్పని పేర్కొని మరి ప్రాణాలు త్యాగం చేయడం జరిగిందో నేను చెల్లించి ఆనాడు మరి వారి అంత్యక్రియల్లో పాల్గొని రాజీవ్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో నేను నవంబర్ 1984-83 అక్టోబర్లో 31st అక్టోబర్ ఇందిరాగాంధీ గారు స్వర్గవేశమైంది ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో కలిగిపోయింది. రాజీవ్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తదుపరి నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పొంది ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక క్రమశిక్షణ కల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అమల్లో ఎదుగుతుందో ప్రజానీకానికి చేరువేయడంలో నా వంతు కృషి మీ అందరి సహాయ సహకారంతో చేస్తున్నాను చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఎవరైనా మాట్లాడవచ్చు, నేను పాకిస్తాన్ ఏదైతుందో రెక్కలు విరిచింది స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పారు. పాకిస్తాన్ ఇంత బలహీనంగా అవటానికి పాకిస్తాన్ రెక్కలు విరిచి ఈ దేశం వైపు ఏదైతుందో కన్నెత్తి చూడకుండా నిలువనింప చేసిన ఘనత కేవలం స్వర్గీయ ఇందిరాగాంధీ జరుగుతుంది అన్నాడు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ పై యుద్ధం విజయం సాధించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి
పాకిస్తాన్ను ఇవాళ రెక్కలు విరిచి మన వైపు కన్నెత్తి చూసేటటువంటి తేనె కూడా లేకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కాశ్మీర్ అంశం సరే 370 ఆర్టికల్ కానివ్వండి, ఇవన్నీ రాజకీయ భిన్నాభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ ఇది దేశ అంతర్గత అంశం, ఇది దేశ అంతర్గత సమస్య అని చెప్పారు. కాశ్మీర్ సమస్యను ఏదైతే ఉందో శాంతియుతంగా పరిష్కరించుకునేటువంటి ఒక శక్తి ఈ భారతదేశానికి ఉందని చెప్పిన మనం చెప్పాలి. ఇలా కాశ్మీర్ అంశంపై ఏ ఇతర దేశస్తులు లేదంటే పాకిస్తాన్ చైనా లేదంటే ఎనీ కంట్రీ మీకు మాట్లాడేటటువంటి హక్కు మీకు లేదు, దయ్యదాన్ని గమనించాలని చెప్పాలి. మన దేశభక్తి అనేది ఏదైతే ఉందో ఇది ఎవరి సొత్తం కాదు. ఇది ఆ మాట అంటే దేశభక్తి కాంగ్రెస్ సొత్తం అని చెప్పండి మనం చెప్తున్నాం. కాంగ్రెస్ సొత్తం మనం చెప్తున్నాం. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఒక నేతలు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రవహిస్తున్నా చెప్పండి. ఈ దేశ సమగ్రతను కాపాడినటువంటి ఒక నేతలు ఇవాళ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవహిస్తున్నా చెప్పంటున్నాం. దేశభక్తికి ఏదైతే ఉందో మరి నిదర్శన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చూస్తుంటాయి. దయచేసి మన దేశ సమగ్రతతో పాటుగా ప్రజాస్వామ్య విలువలు ప్రధానమని చెప్పంటారు. ఆ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కొరకు ఈ భారతదేశాన్ని కులాల పేరట మతాల పేరట చీల్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రను భగ్నం చేసినటువంటి ఒక ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి నాకు ఎప్పుడు గుర్తుంది. మనం వీర్కి సింగ్ గారు ఏదైతున్నదో కులాల పేరున దేశాన్ని విధించాలంటే మండలం సార్ తదుపరి మతాల పేరు రక్షించు. కానీ ఈ దేశ సమగ్రత నిలబెట్టే విధంగా భారతదేశ పౌరులందరూ ఒక్కటే తెలియజెప్పే విధంగా మీరు హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అని తెలియజెప్పే విధంగా హైదరాబాద్ చార్మినార్ నుండి ఏదైతే ఉందో సికింద్రాబాద్ వరకు ఏదైతే మరి సద్భావ యాత్ర చేసినటువంటి ఒక మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు. రాజీవ్ గాంధీ గారు అన్నాడు ఏదైతే ఉందో ఇదే వాలంటరీ చల్గేల్ ప్రదర్శన క్షేత్రం నుండి 25 ఎకరాలు ఇప్పిస్తే దానికి రాజీవ్ పల్లె మార్కెట్ ఏదైతే ఉందో దాని పేరు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అంటే రియల్లీ నాకు సెంటిమెంట్ సో మచ్ అటాచ్ టు హిమ్. నా కుటుంబం చెప్పట్టు నేను ఆ కుటుంబం చెప్పట్టు నేను ఇవాళ ఈ భరత మాత ముద్దు బిడ్డలు ఎవరు అని చెప్పారంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు చెప్పారు. అటువంటి ఒక మహానాయకులు మనకు ఆదర్శమైనందుకు మనందరం గర్వపడాలి. సరే మున్సిపల్ ఎన్నికలు వస్తే మనందరూ ఐక్యంగా కృషి చేస్తే తప్ప గెలుస్తాం. ఇలా గెలవడం కాదు నా దృష్టిలోపల ప్రజాసేవకు అంకితం కావడం ప్రధానమని చెప్పట్టు. ప్రజాసేవకు అంకితం కావడం ప్రధానమని చెప్పట్టు. తెలుసుకునేటటువంటి అవకాశం మనకు కల్పించినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ జై కాంగ్రెస్.